ఒక బ్రూ ప్యాకెట్ అండి, అండ్ వాటర్ వచ్చేసి మీరు ఎంత తాగుతారో అంత వాటర్ వేసుకోండి. నేనైతే గ్లాస్ మొత్తం తీసుకున్నాను, అండ్ ఇందులో మిల్క్ లేదు చూడండి. ఓకే, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఓకే, అందులో వాటర్ ఎంత తాగుతున్నాం అంత వాటర్. చూసారు కదా, ఇందులోనే బ్రూ కాఫీ. ఓకే, స్ట్రాంగ్ కావాలి కావాలి అంటే ఫుల్ ప్యాకెట్ వేసుకోవాలండి. నేనైతే ఫుల్ వేసుకున్నాను. కోకోనట్ ఆయిల్ అండి, రెడీగా ఉంది. ఓకే, ఇంకా పొంగు రాలేదు, 4-5 పొంగులు రావాలి. వచ్చిన తర్వాత ఈ ఆయిల్ అందులో వేయాలన్నమాట. బాగా పొంగుతుందండి, చూడండి బాగా పొంగుతుంది కదా, ఇలా రావాలండి. కోకోనట్ ఆయిల్ వేస్తున్నానండి. ఓకే, మనకి ఎంత కావాలో అంతే తీసుకోండి. ఓకే, విఆర్కే నేచురల్ కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుంది టేస్ట్గా, చూడండి. ఓకే, డన్. హ్యాండ్ బ్లెండర్ అండి. ఓకే, హ్యాండ్ బ్లెండర్ కాఫీ రెడీ అవుతుంది. డబ్బులు స్టార్ట్ అయినాయి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవచ్చండి. ఓకే, చూసారా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చేసింది కాఫీ. ఇదండి చూడండి. ఓకే, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ రెడీ అండి. చాలా బాగుందండి కాఫీ మాత్రం, ఎక్సలెంట్. వావ్, సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, ఈజీ అండి. చూపించాను కదా, ఇదే విధంగా మీరు చేయండి వీడియో. అండ్ మీరు రకరకాలుగా బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో నెయ్యి వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, మీకు కావాల్సినంత వేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు నేను చేసిన విధానం మీరు చూసారు కదా, అలాంటివి మీరు చేయండి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి, ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఓకే.